ప్రేమిస్తే ఎలాగోలాగా సాధించాలి గానండి. ఇలా ఎలకల మంద తాగడం ఏంటండి? చూడండి, మీరు నన్ను ఇష్టపడుతున్నారని నాకు అర్థమైంది. అదేంటండి అలానే సార్, యూ హెల్ప్ మీ ఐ హెల్ప్ యూ, హౌ కెన్ యూ థింక్ లైక్ దట్? నేను ఒక అతన్ని ఇష్టపడుతున్నాను. అవును, మీరు ఇష్టపడేవాడు అలా ఎలా ఉంటే నేను ఒప్పుకోను. వాడు మినిమం సినిమా హీరో లాగైనా ఉండాలి, లేకపోతే కనీసం వాడి ఫోటో ఒక మ్యాగజైన్ కవర్ పైన ఉండాలి. అతను ఎవరో తెలుసా? ద మోస్ట్ టాలెంటెడ్ సర్జన్ ఇన్ ద స్టేట్, డాక్టర్ విశ్రాంత్. ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ ది స్టేట్. 24/7 ఎప్పుడూ బిజీగానే ఉంటారు. ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఉంటేనే మా హాస్పిటల్కి వస్తారు. సరే సరేలే, మీ లవ్ ఎంతవరకు వచ్చింది? నేను అతన్ని చూడడం వరకు వచ్చింది. ఇంతేనా? ఇంతవరకు మాట్లాడలా? లేదు. అయినా నచ్చాడు. అతను ఎవరికైనా నచ్చుతాడు. ఓకే, సెట్ చేస్తాను. మీకేం చెప్పాను? నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పానా? ఇది కూడా హెల్పే. ఇంకా మీకెందుకు? మీరు ప్రశాంతంగా ఉండండి, నేను విశ్రాంతి లేకుండా ట్రై చేసి ఆ విశ్రాంతికి అశాంతి క్రియేట్ చేసి మీ వెంట పడేటట్టు చేస్తాను. వాడేనండి, మిమ్మల్ని ఫాలో అవుతున్నాడే. ఫాలో ఎవరున్నారు అక్కడ? అక్కడ ఎవ్వరు లేరు. మీరేం చూడక్కర్లేదు, నేను పేషెంట్ని చూడాలి. వెళ్తాను. వెళ్ళు, బిల్లు కట్టెళ్ళు. సరే. అయినా ఇతనేంటి? వేరే లవ్ ఉందంటే వెళ్ళిపోవాలి, కానీ హెల్ప్ చేస్తానంటాడు. అది నన్ను అడుగు, నేను చెప్తా. వాడు ఒక ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. వాడు ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలుపుతూ కొవ్వొత్తులాగా కరిగిపోతున్నట్టు నటిస్తాడు. దాన్ని తెలివిగా తన వైపు తిప్పుకుంటాడు. అదే ఫార్ములా, సింపతి ఫార్ములా. అదే జరుగుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ పడున్న వాడిని ఎత్తికెళ్ళి ఎవడో హాస్పిటల్లో పడేసి ఉంటాడు. బండికి స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది కనుక ఇటువైపు వెళ్లే వాళ్లే చూసుంటారు. అదెట్ట, బండి అటెళ్ళేటప్పుడు పక్క సీట్ కూడా చూడొచ్చుగా. నువ్వు చెప్పేది కరెక్టే. ముందు ఇటెళ్దాం, తర్వాత అటెళ్దాం. ముందు ఇటెళ్ళొచ్చుగా. ఇటు టౌన్ దగ్గరగా ఉందిరా. యెస్. ఫోన్ ఎత్తాడు, ఏం చెప్పాలి? స్పీకర్ ఫోన్ ఆన్ చేసి నేను చెప్పింది చెప్పు. హూస్ దిస్? హలో, దిస్ ఇస్ డాక్టర్ అలైకే ఫ్రమ్ నారాయణ హృదయాలయ స్పీకింగ్. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఐఎమ్ వెరీ బిజీ. నీకు అర నిమిషమే టైం ఇస్తాను. మీరు మన మెడికల్ జర్నల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ గురించి రాసిన ఆర్టికల్ గురించి మాట్లాడాలి. ఓ, అప్రిసియేషన్ కాల్. ఐ గెట్ అ లాట్ ఆఫ్ దెమ్. పొగడండి. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. వాట్? పరమ చెత్త. అయ్యో, పరమ చెత్త. ఎందుకని? నువ్వు అర నిమిషం ఇచ్చావుగా, అయిపోయింది. ఇప్పుడు నేను బిజీ, హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తాను. ఇప్పుడు కట్ చేద్దాం. హలో హలో, అరగంటలో ఫోన్ చేస్తానని చెప్పాంగా. మనం చేయంగా. అదేంటి? నువ్వు ఫోన్ చేస్తావని తను ఎక్స్పెక్ట్ చేస్తాడు. తను ఎక్స్పెక్ట్ చేశాడంటే నీ గురించి ఆలోచించినట్టేగా. అలా తను ఆలోచిస్తే కోపం వస్తుంది. అలా కోపం వస్తే తను ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? నీకు ఫోన్ చేసి మ్యాటర్ క్లియర్ చేసుకుంటాడు. చేస్తున్నాడు. ఇప్పుడు ఎత్తకు. అబ్బాయిల్ని వెయిట్ చేయించే అమ్మాయిలకి వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడెత్తు. హలో, ఫోన్ చేస్తా అన్నావు, ఎందుకు చేయలేదు? నేను ఎంత బిజీ అని తెలుసు కదా. ఎస్ సార్, సర్జరీ తలుకోవాలి సార్. డబ్బంది లేదంట, రిక్వెస్ట్ చేస్తున్నారు. డబ్బందిన తర్వాతే సర్జరీ పెట్టుకోమానండి. వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం? మీరు నాకు ఫోన్ చేసి మీరే నా టైం వేస్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే, ఇంతకు నేను రాసిన ఆర్టికల్ తప్పే ఉంది. ఈవినింగ్ ఏంజల్స్ పబ్ కి రండి, మాట్లాడుకుందాం. ఈవినింగ్ ఏంజల్స్ పబ్ కి రండి. పబ్బా పబ్బా? నో. విశ్రాంత్ పబ్ కిందకు వస్తాడు. ఏమో టెన్షన్ గా ఉంది. ఏంటి టెన్షన్ గా ఉందా? అయితే నీకు ఒక కథ చెప్తాను. దా. చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేశాను. అతను నిజంగానే విశ్రాంత్ ని పబ్ కి రప్పించాడు. ఇంతకీ అతను ఏడి? ఇప్పుడు నా ఫార్ములా ప్రకారం వాడు సింపతి మార్కులు కొట్టేయడానికి ట్రై చేస్తాడు. మళ్ళీ మిస్ అయ్యాడు. ఎతవా. ఛే, ఎవరు? వాడేనండి, మిమ్మల్ని ఫాలో అవుతున్నాడే. వాడు పబ్ అయితే కచ్చట్లాడుతున్నాడు. వాడిని చూసి దగ్గరికి వెళ్ళా, నన్ను చూసి వాడు పారిపోయాడు. వాడిని నేను చేజ్ చేశా, వాడు రోడ్ క్రాస్ చేసి జంప్ అయిపోయాడు. పర్వాలేదులేండి, ఒక చిన్న దెబ్బ తగిలింది, ఏం పర్వాలేదు. ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. చూసావా, నిన్ను ఎలాగైనా డిశ్చార్జ్ చేయాలరా. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, రేపే డిశ్చార్జ్ అవచ్చు. థ్యాంక్స్ అండి.
ఎందుకైనా మంచిది. సేఫ్టీకి 2 వారాలు ఉంచుకొని చెకప్ చేసి పంపిస్తే బెటర్ ఏమో. సేఫ్టీకి 2 వారాలు. అన్నా, నువ్వు ఎందుకు అలా చూస్తున్నావో నాకు అర్థమైంది. నీ సేఫ్టీ గురించి ఆలోచించే తమ్ముడు దొరికాడనేగా. అది కాదురా, నువ్వెక్కడ దొరికావురా అనుకుంటున్నానరా. డిశ్చార్జ్ అవని నీ పని చెప్తా. నేను డిశ్చార్జ్ అవనేవనగా. అంటే ఫైర్ యాక్సిడెంట్ అన్నారు కదా అని. ఫైర్ యాక్సిడెంటా? ఆ మన హాస్పిటల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా? లేదే. ఒకసారి సైకియాట్రిస్ట్ కి చూపించండి. సంధ్య ఉంది కదా. నేనే చేశానన్న. నిన్న సాయంత్రం సంధ్య మేడం ని కలిశానన్న. వెదర్ బాగుంది, పెళ్లి చేసుకుంటావా అని మీరు అడిగినట్టు అడిగానన్న. చేసుకోను అనిందన్న. చేసుకోకపోతే అన్న పై నుంచి దూకేస్తాడన్న. వాడికి అంత సీన్ లేదు అనింది. కానీ మీరు నిజంగానే దూకి ప్రూవ్ చేశారన్న. యూఆర్ సూపర్ అన్న, ఫెంటాస్టిక్ అన్న, అమేజింగ్. ఏంటి బ్రహ్మ, బిల్డింగ్ లో 5 ఫ్లోర్లు ఉంటే 2 ఫ్లోర్ నుంచే దూకే వెంటమ్మా? దూకుతాడు. మీ ప్రేమ కోసం అన్న 5 ఫ్లోర్ కదా, 55 ఫ్లోర్ నుంచి కూడా దూకుతాడు. 555 అనరా. దూకే చావమన్. సంధ్య ఎలా చెప్పానన్న? అరే నేను నీకు దండం పెడతానరా, నువ్వు నాకు సాయం చేయకరా. అలాంటవేంటన్నా? అరే నేను నీకు ఇప్పుడు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చే స్థితిలో లేనురా. నేను మామూలు టోన్లోనే మాట్లాడతాను, అది నువ్వు సీరియస్ వార్నింగ్ అనుకోరా. రే నేను నీ బెడ్ నుంచి లేవగానే నిన్ను నీ బెడ్ మీద పడుకోబెట్టకపోతే నా పేరు వీరబ్రహ్మమే కాదురా. నాకు అర్థమైందన్న. ఏం అర్థమైందిరా? మీరు పైనుంచి దూకి మోకాలేర కొట్టుకుని బ్రెయిన్ డ్యామేజ్ అని, లేకపోతే మీరు నన్ను కొడతానని చెప్పడం ఏంటన్నా? అయినా నేనేం ఫీల్ అవ్వట్లేదులే. మీ లవ్ సక్సెస్ అయ్యేంత వరకు నేను నిద్ర కూడా పోనన్నా. నిద్రపోనని ఆవలిస్తాడేంటి?